నమస్కారం, ఏసీటీ న్యూస్కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనం సమస్యల పరిష్కారానికే జన్మభూమి. గొల్లపూడిలో ఘనంగా సాగిన జన్మభూమి మా ఊరు. పింఛన్లు, రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రి దేవినేని ఉమ. ఇంద్రకీలాద్రిపై ఎలాంటి క్షుద్ర పూజలు జరగలేదు. ఆలయ శుద్ధిలో సంబంధం లేని వ్యక్తి పాల్గొన్నది నిజమే. చర్యలు చేపట్టామన్న ఆలయ ఈవో సూర్యకుమారి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 5వ విడత జన్మభూమి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే బోండా. పశ్చిమ నియోజకవర్గంలో జన్మభూమి పండుగ. 27-28వ డివిజన్లలో జన్మభూమిలో పాల్గొన్న ఎమ్మెల్యే జలీల్ ఖాన్. ఇక డీటెయిల్స్ చూస్తే, జన్మభూమి వలన ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేరువవుతున్నాయని మంత్రి దేవినేని ఉమ అన్నారు. కులవాదాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడమే ధ్యేయమని అన్నారు. గడిచిన 3 ఏళ్లలో 5 జన్మభూములు నిర్వహించి పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. గొల్లపూడిలో నిర్వహించిన 5వ విడత జన్మభూమి పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి. జన్మభూమిలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి ఉమాను ఎద్దుల బండిపై ఊరేగించారు. డ్వాక్రా మహిళలు అమ్మకాలు సాగించే పిండి వంటలు, పదార్థాల స్టాల్స్ను పరిశీలించారు. జన్మభూమి సభలో మంత్రి ఉమ అధికారులు పాల్గొన్నారు. మంజూరైన పింఛన్లు, రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ముఖ్యమంత్రి అనుభవంతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పారు. ప్రభుత్వం చేసిన పనులను ప్రజలు గుర్తు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జన్మభూమి మోడల్ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ అర్హులైన ప్రతి ఒక్కడికి ఇవ్వాలనేదే ప్రభుత్వ ధ్యేయం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ ఇటువంటి విభేదాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలనేదే ప్రభుత్వం యొక్క ధ్యేయం. దయచేసి అధికార యంత్రాంగం అంతా కూడా బాధ్యత తీసుకోవాలి. తీసుకొని మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉండి ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పి ప్రతి ఒక్కళ్ళు అడిగే కూడా వచ్చినవన్నీ కూడా తీసుకోండి, రానివన్నీ కూడా రాంచుకోండి. అన్నీ ఇచ్చే బాధ్యత అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందాలనేదే చంద్రబాబు నాయుడు గారిది దేవి అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడన్నా స్తంభం ఎక్కడన్నా ఇబ్బంది వస్తేనో, వైర్కి ఏదన్నా ఇబ్బంది వస్తేనో, ఫీజు పోతేనే ఇబ్బంది తప్ప ఎక్కడ కూడా మీ చిన్నారి పెళ్లి కూతురు ఆగిపోవట్లేదుగా, మీనాక్షి ఆగట్లేదుగా, ఏది ఆగట్లా. ఇప్పుడు ఫైబర్ ఆప్టికల్ కూడా వస్తూ ఉంది, వచ్చింది. మొన్న భారత రాష్ట్రపతి గారు కూడా ప్రారంభం చేసి దేశంలోనే, ప్రపంచంలోనే ఇంత తక్కువ ధరకి ఫోన్లు కానీ ఇంటర్నెట్ సౌకర్యం కానీ, ప్రతి ఒక్కళ్ళు వీడియో కాన్ఫరెన్స్ చేసుకునే అవకాశం కానీ, ఇంత అవకాశం దేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించామని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని స్పష్టం చేశారు. పింఛన్లు పెంచి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ప్రజల సంతృప్త ధ్యేయంగా జన్మభూమిని నిర్వహిస్తున్నారని తెలిపారు. 5వ విడత జన్మభూమి సెంట్రల్ నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. కందుకూరు కళ్యాణ మండపంలో 42వ డివిజన్ జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమ, కార్పొరేటర్ ముప్ప వెంకటేశ్వరరావు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ,
జన్మభూమి మా ఊరు పేరుతో మరోసారి ప్రజల వద్దకు చేరుకుంటున్నామన్నారు. జనం నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సత్వర పరిష్కారం చేస్తున్నామని బోండా తెలిపారు. గత జన్మభూమిలో వచ్చిన దరఖాస్తులపై చర్యలు తీసుకుని రేషన్ కార్డులు, పెన్షన్ పంపిణీ, చంద్రన్న సంక్రాంతి కానుక అందజేశారు. గత ప్రభుత్వంకు, ప్రస్తుత ప్రభుత్వంకు మధ్య ఉన్న వ్యత్యాసాలను వివరించారు. నాలుగు విడతల జన్మభూమి కార్యక్రమంలో ఈ డివిజన్లో ప్రభుత్వం దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకి పరిష్కారం తీసుకొచ్చామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మనం చూసాం, సీతన్నపేటలో రోడ్లు కానీ, మైదానంలోని రోడ్లు కానీ, ఇప్పుడే మూడు రోడ్లని మరి ప్రారంభించుకొని ఇవాళ జన్మభూమి సందర్భంగా, నూతన సంస్థ సందర్భంగా మరి సమావేశాలకు ఇక్కడ రావడం కూడా జరిగింది. గతంలో ఒక్కసారి మనం ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే విషయాన్ని ఒక్కసారి బేరేజ్ కనుక వేసుకుంటే, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ ఈ డివిజన్లో 365 మందికి పింఛన్లు వచ్చాయి. 365 మందికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 200 రూపాయల చొప్పున పింఛన్ ఇస్తే ఆ రోజున 73,000 రూపాయలు నెలకిచ్చేవాడు. ఆ రోజు ఎన్నికల్లో మేము ఇంటింటికి కూడా వచ్చి చెప్పడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయగానే ఇవాళ వృద్ధులకి, వితంతులకి ఇచ్చే పింఛన్ని, 200 రూపాయలు ఇచ్చే పింఛన్ని 1,000 రూపాయలు చేస్తామని చెప్పాం. వికలాంగులకి 500 రూపాయలు ఇచ్చే పింఛన్ని 1,500 రూపాయలు చేస్తామని చెప్పాం. కానీ ఈ రాష్ట్రం విడిపోయినాక, ఈ రాష్ట్రం విడగొట్టు పడినాక అనేక ఆర్థిక సమస్యలు, 16,500 కోట్ల లోటు బడ్జెట్, 130,000 కోట్ల అప్పుల ఉబ్బిలో ఈ రాష్ట్ర ప్రస్థానం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన తర్వాత తన అపారమైనటువంటి అనుభవమే పెట్టుబడిగా ఈ రాష్ట్రంలోని ప్రజల సమస్యలు, పేదల సమస్యల్ని పరిష్కరించినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని సందర్భంగా గుర్తు చేస్తాం. ఆలయానికి సంబంధం లేని వ్యక్తి అంతరాలయ ప్రవేశం చేసిన మాట వాస్తవమేనని ఆలయ ఈవో సూర్యకుమార్ తెలిపారు. ఆలయ శుద్ధి చేసేందుకు ప్రధాన అలంకార అర్చకులు సహాయకుడిని తీసుకువెళ్లారని చెప్పారు. బాధ్యులైన అర్చకుడిని బదిలీ చేశామని చెప్పారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో సూర్యకుమారి స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ ఆలయంలో రహస్యంగా పూజలు నిర్వహించారని దుమారం రేగుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు అంతరాలయంలో ప్రవేశం చేశారన్న విషయం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో ఈవో సూర్యకుమారి మీడియాతో మాట్లాడుతూ, 26 రాత్రి అంతరాలయాన్ని శుద్ధి చేసేందుకు అలంకార అర్చకులు బద్రీనాథ్ ఆలయ ఈవో నుండి అనుమతి తీసుకున్నారని వెల్లడించారు. ఆరోగ్యం సహకరించడం లేదని బంధువైన మరో వ్యక్తిని అలంకారానికి తీసుకువెళ్లారు. ఆలయానికి సంబంధం లేని వ్యక్తి ఆలయంలో ప్రవేశించడం దుమారం రేపింది. సీసీ ఫుటేజీ ద్వారా సమాచారాన్ని సేకరించిన అధికారులు తగు చర్యలు చేపట్టామని చెప్పారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ మాట్లాడుతూ, గోరంతను కొండంత చేశారని వాపోయారు. ఆలయ శుద్ధి చేసేందుకు మాత్రమే తోడు వ్యక్తి ప్రవేశించారని, అతను కూడా మరో దేవాలయంలో అర్చకుడేనన్నారు. భారీ బందోబస్తు నిఘా పెంచడం జరిగిందని ఈవో చెప్పారు. జై దుర్గా భవానీ. 26 ఆలయం లేట్ నైట్ తెరిచి ఉంచి క్షుద్ర పూజలు చేశారు అన్న దాని మీద శనివారం, అదే 30 జరిగిన ట్రస్ట్ బోర్డు మీటింగ్లోనే ఫస్ట్ బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. అది మా ప్రధాన అర్చకులు మామూలుగా యథావిధిగా నెలకొకసారి సుమారుగా చేసే శుద్ధి కార్యక్రమానికి తీసుకున్న పర్మిషన్ ప్రకారం జరిగినదే. ఆథరైజ్డ్గా ఆయన లేట్ నైట్ ఉండి ఎస్పీఎఫ్ సమక్షంలోనే అవన్నీ క్లెన్సింగ్ చేసుకున్నారు. జరిగిన పొరపాటు ఒకటే ఒకటండి, అది ముందుగా పర్మిషన్ తీసుకోకుండా ఒక అన్ఆథరైజ్డ్ పర్సన్ని వెంట తీసుకొని వెళ్ళడం మాత్రం జరిగింది. దానికి తప్పొప్పుకుంటూ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నారు. ఆ రోజు చెప్పాము, అది కూడా అన్ఆథరైజ్డ్ పర్సన్ని అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది సీసీటీవీ ఫుటేజ్లో. దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పాము మీకు. అలాగే ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేసినప్పుడు ఆయన ఒప్పుకుంటూ కూడా జరిగింది. అతను ఎవరు అన్నది కూడా ఎంక్వైరీ చేసుకోవడానికి 1 పట్టింది మాకు. అతను మా ధూపదీప నైవేద్యం స్కీమ్లో ఉన్న విశ్వనాథపల్లిలో విశ్వేశ్వర ఆలయంలో ఉన్న ఘంటశాల పార్థసారథి. అతని ఎంప్లాయీ కోడ్ వచ్చి 24545, టెంపుల్ కోడ్ వచ్చి 14854. సో అన్ఆథరైజ్డ్ పర్సన్ కాదు, తమిళనాడు నుంచి రాలేదు, మహారాష్ట్ర నుంచి రాలేదు, ఇక్కడే మన పక్కన ఉన్న కృష్ణా జిల్లాలోనే ఉన్న విశ్వనాథ ఆలయం నుంచి తెచ్చుకున్నారు. అయినప్పటికీ అతనికి టెంపుల్కి ఎటువంటి సంబంధం లేదు, అది అన్ఆథరైజ్డ్ ఎంట్రీగానే గుర్తిస్తున్నాం కాబట్టి డీటెయిల్ ఎంక్వైరీ ఆర్డర్ చేశాము.
డీటెయిల్ ఎంక్వైరీ తప్పప్పులు తేలిన తర్వాత దాన్ని తప్పకుండా సరైన యాక్షన్ తీసుకుంటాము. అప్పటి వరకు ఎవరైతే దీనికి పర్మిషన్ లేకోకుండా వేరే వ్యక్తిని తీసుకెళ్లారో కారణాలు ఏమైనప్పటికీ అతన్ని మెయిన్ డ్యూటీ మెయిన్ టెంపుల్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ కింద కామదేన ఆలయానికి నియమించడం జరిగిందండి. బద్రీనాథ్ గారిని ప్రధాన అర్చకుడు అతను. నేను అంతకు ముందు నుంచి కూడాను 30వ తారీఖు దాకా లీవ్లో ఉన్నానండి. 6-7 డేస్ నేను లీవ్ పెట్టాను నా పర్సనల్ వర్క్స్ మీద. మంగళవారం నాడు ఇది జరిగిందని, తర్వాత నాకు గురువారం నాడు పేపర్లో ఏదో వచ్చినట్లుగా నాకు నా మిత్రుడు ఒకడు కటింగ్ నాకు వాట్సాప్లో పంపించారు. ఆ పంపించిన తర్వాత వెంటనే నేను టెంపుల్కి ఫోన్ చేసి ఏం జరిగిందిరా ఏమిటి పరిస్థితి అనేటటువంటిది నేను విచారణ చేశాను. చేస్తే ఇలాగ మంగళవారం నాడు ఈ బొద్దింకలు ఇవన్నీ కూడాను ఈ చెమటలు లోపల ఈ తిరుగుతూ ఉండటం, దీనివల్ల కొంచెం లైట్ స్మెల్ లాగా ఇదిగా ఉంటుంది. అందుకని శుద్ధి చేయటం కోసం అని చెప్పనే ఉద్దేశంతో క్లీనింగ్ అండ్ శుద్ధి, ఇంగ్లీష్ భాషలో క్లీనింగు, తెలుగు భాషలో శుద్ధి, సంస్కృత భాషలో సంప్రోక్షణ, ఈ విధంగా శుద్ధి చేయటం కోసం అని చెప్పని బద్రీ గారు వాళ్ళు చేశారు అని చెప్పని మాత్రం నాకు చెప్పారు. అక్కడి వరకు నేను విచారణ చేశాను. తర్వాత వరుసగా ఎవరి ఇష్టం వచ్చినట్టు ఛానల్లో ఎవరికి వచ్చిన ఇది వాళ్ళు చెప్పేసేసుకుంటున్నారు ఇస్తారు. మేము ఇప్పుడు మామూలుగా రొటీను పండగలప్పుడు మామూలుగా ఆటోమేటిక్గా రొటీన్ వచ్చేసేస్తాయి. అది కాకుండా అదనంగా కూడాను మంగళవారాలు కానీ మాకు వారంతో ప్రమేయమేం లేదు. ఇదివరకు పూర్వం కూడాను మంగళవారం నాడు మధ్యాహ్నం పూట ఆలయం 2 గంటలు మూసేసి అవన్నీ కూడాను క్లీనింగ్ చేసేసేటటువంటి ఒక ఇది మనకి దేవస్థానంలో ఉన్నది. మంగళవారమే ఎందుకు పెడుతున్నారయ్యా అంటే మంగళవారం నాడు జనసాంద్రత భక్తులు యొక్క సాంద్రత తక్కువగా ఉంటుంది, అందువల్ల భక్తులకి అసౌకర్యం లేకుండా ఉంటుంది. 2-3 గంటలతో మూసినా కానీ మనకి ఇబ్బంది ఉండదు అనే భావంతో పూర్వం నుంచి కూడాను మంగళవారం నాడు ఈ టెంపుల్లో అమ్మవారి సామాగ్రీలు అవన్నీ కూడాను శుద్ధి చేసే కార్యక్రమం ఉన్నది. కామ్రెడ్ ఏబీ బర్ధన్ 2వ వర్ధంతి వేడుకలను సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హనుమాన్పేటలోని సిపిఐ భవనంలో బర్ధన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా బర్ధన్ చేసిన పోరాటాలు, ఆయన చేసిన సేవలను కొనియాడారు. బర్ధన్ స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమాలు ఉద్ధృతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. దేశంలో లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణలో బర్ధన్ స్ఫూర్తి అవసరమన్నారు. కామ్రెడ్ ఏబీ బర్ధన్ గారి 2వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. ఏబి బర్ధన్ గారు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏఐటిసి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా దీర్ఘకాలం పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా తన సేవలు అందించారు. ఈ మహనీయుడు మరణించిన సందర్భంలో మీడియాలో అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చింది. ఒక నిస్వార్థ ప్రజాసేవకుడిగా ఆయన రూమ్లో ఉన్న అతి కొద్ది వస్తువులే ఒక కమ్యూనిస్ట్ ఆస్తిగా పత్రికలన్నీ కూడా ప్రముఖంగా ప్రకటించడం జరిగింది. ఏబి బర్ధన్ గారు దేశవ్యాప్తంగా అనేక పోరాటాల్లో పాల్గొనడమే కాకుండా భారతదేశంలో ఉన్న కోట్లాది మంది కష్టజీవుల కోసం పనిచేయడమే కాకుండా ఈ దేశంలో లౌకికవాదాన్ని పెంపొందింపజేయడానికి ఎన్నో పోరాటాలు చేశారు. అలాంటి బర్ధన్ గారిని ఇవాళ అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ రాజ్యాంగాన్నే మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అంబేద్కర్ని అవమానపరుస్తూ ఉన్నారు. ఇవాళ కార్పొరేట్లు కొమ్ముగాస్తున్న ఈ ప్రభుత్వాలు మరోవైపు మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా దళితులపైన మైనార్టీలపైన దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి కమ్యూనిస్టు కూడా ఏబి బర్ధన్ గారిని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా సమాజ పురోగతిలో పాల్గొనాలి. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శిగా, ప్రపంచ కార్మిక నాయకునిగా వివిధ స్థాయిలలో ప్రజాసేవ అందించినటువంటి కామ్రెడ్ ఏబి బర్ధన్ ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కూడా పునరంకితం కావాలి. ఈ సందర్భంగా విజయవాడ నగరంలో 8-9-10 జాతీయ సమితి సమావేశాలు సాగుతున్నాయి. ఈ జాతీయ సమితి సమావేశాల సందర్భంగా కామ్రెడ్ ఏబి బర్ధన్ పార్టీ ప్రోగ్రామ్ని ఆయన పాండిచ్చేరి మహాసభలో అందించడం జరిగింది. కాబట్టి భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవ జయప్రదానికి రేపు జరగబోయేటువంటి విజయవాడ జాతీయ సమితి సమావేశాలు ఒక వేదిక. కేరళ రాష్ట్రంలో జరిగేటువంటి మహాసభల్లో ఈ బర్ధన్ గారు రూపొందించినటువంటి పార్టీ ప్రోగ్రామే ప్రధాన అంశముగా, వ్యూహము ఎత్తుగడలతో భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత ప్రజానీకానికి చేరువవటానికి చేసే నిర్ణయాలు సమావేశాలను జయప్రదం చేయాల్సిందిగా, 10వ తారీఖున విజయవాడ నగరంలో వేలాది మందితోటి జింగనా గ్రౌండ్స్లో బహిరంగ సభ జరుగుతుంది. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్.
మంచి కామాక్షి బెసెంట్ రోడ్ వారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సంబరాలకు స్వాగతం. ఈ ఆనందాల సంక్రాంతి సంబరాలను కంచి కామాక్షి వారి వస్త్రాలతో మరింత అందంగా జరుపుకోండి. ఫ్యాన్సీ చీరలు, రెడీమేడ్స్ పై ప్రత్యేక ఆఫర్లు మీకోసం. ప్రత్యేక కౌంటర్లలో బనారస్ దూప్లాన్ శారీస్ 1856 రూపాయల చీర 1156 రూపాయలకే, సూరత్ వర్క్ శారీస్ 628 రూపాయలకే, 1+1 కలకత్తా హై ఫ్యాన్సీ వర్క్ శారీస్ 1856 రూపాయల చీర 1186 రూపాయలకే, సూరత్ ప్రింటెడ్ వర్క్ చీర 626 రూపాయలు, 1+1 ఆఫర్. కలకత్తా కోటా వర్క్ శారీ 1496 రూపాయలది, 1196 రూపాయలకే, జార్జెట్ మిర్రర్ వర్క్ శారీ 986 రూపాయలు, 1+1 ఆఫర్. జైపూర్ వర్క్ శారీ 926 రూపాయలది, 728 రూపాయలకే, సూరత్ ఫ్యాన్సీ శారీ 598 రూపాయలు, 1+1 ఆఫర్. లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ పై ప్రత్యేక కౌంటర్లలో ప్రత్యేక ఆఫర్లు మీకోసం. ఫ్యాక్టరీ ధరల ఆఫర్లకే ఈ సంక్రాంతి అమ్మకాలు. కంచి కామాక్షి, విహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ. First of its kind in South India, Worth, multi-brand car body shopping, auto car wash on drive, interior detailing, premium polish with paint protection, glasses and tie dressing, anti-rust treatment, accessories, paint mixing unit, paint booth, automatic denting and crash repair system, plastic repair system, automated lubricant changing system, alignment balancing and automated AC solutions. లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కార్ సెరామిక్ కోట్, నానో కోట్, జర్మన్ టెక్నాలజీ గల వెబ్ ఆస్ట్రో సన్ రూఫ్ ఫర్ ఎనీ కార్, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్, స్టార్టింగ్ ఫ్రమ్ 25,000 రూపీస్. మీ కార్ కి ఒక న్యూ లుక్ తీసుకురండి. వర్త్ మల్టీ బ్రాండ్ కార్ బాడీ షాపి, ప్రసాదంపాడు, విజయవాడ. O2 కార్ బుటీక్, కొత్త వంతెన సెంటర్, విజయవాడ. ఫోన్ నంబర్ 9290922345, 9290822345. ఎంబీఆర్ మాల్ లో క్రిస్మస్ అండ్ పొంగల్ సెలబ్రేషన్స్. షాపింగ్ చేయండి, బహుమతులు పొందండి. 1,000 రూపాయల కొనుగోలుపై ఐస్ క్రీమ్ 6 పీస్ సెట్, 1,500 రూపాయల కొనుగోలుపై టీ కప్ 6 పీస్ సెట్, 2,000 రూపాయల కొనుగోలుపై నాన్ స్టిక్ దోశ తవా పొందండి, 3,000 రూపాయల కొనుగోలుపై కాపర్ 3 పీసెస్ సెట్, 4,000 రూపాయల కొనుగోలుపై నిర్లాన్ నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్, 5,000 రూపాయల షాపింగ్ పై 3 లీటర్ ప్రెషర్ కుక్కర్, 10,000 రూపాయల కొనుగోలుపై నిర్లాన్ 3 పీస్ నాన్ స్టిక్ సెట్, 15,000 రూపాయల కొనుగోలుపై 3 జార్ మిక్సర్ గ్రైండర్ పొందండి, బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 100 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందండి. ఎంవీఆర్ మాల్, ఎంజి రోడ్, బిసైడ్ పివిఆర్ మాల్, విజయవాడ. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే జయలలితన్ అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం మహానిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో జన్మభూమి కార్యక్రమం ఘనంగా జరిగింది. 27, 28వ డివిజన్లలో పండుగ వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయలలితన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, కార్పొరేటర్లు హబీబుల్లా, వేదిపాటి రామయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. గత జన్మభూమిలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించారు. కొత్తగా రేషన్ కార్డులు, పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజల పక్షమని చెప్పారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు చేరువ చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. జన్మభూమి సందర్భంగా శ్రీమంతం కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రానికి పెద్ద కొడుకులాగా పనిచేస్తున్నారని చంద్రబాబు సేవలను కొనియాడారు. ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు అనుభవం ఉంది కాబట్టి, కష్టపడే మనస్తత్వం ఉంది కాబట్టి, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని ధైర్యంగా చెప్పి ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీ అందరూ కూడా గమనించారు. ఇవాళ అనేక పథకాలు జరుగుతున్నాయి, కానీ సమాజంలో ఏమవుతుందంటే ఒక కుటుంబంలో నేను చూసుకోండి, తండ్రి తల్లి అన్నీ ఇచ్చి చేసి చేసిన పిల్లలు కానీ, అల్లుడు కానీ, కూతురు కానీ ఎక్కడో ఒక లోపం చూపిస్తారు. అట్లాగే చక్కగా ఉన్న ఒక పిల్లలు కానీ, ఒక పాపని కానీ చూపిస్తే అంతా శుభ్రంగా ఉన్నా అక్కడ మచ్చ ఉందని సమాజం చూపిస్తారు. ఇది ఒక సమాజం ఒక పద్ధతి అన్నమాట. ఇవాళ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రాత్రి పొగులు చంద్రబాబు గారు ఎంత కష్టపడుతున్నాడు, ఆయన కష్టం ఎక్కడైనా అశ్రద్ధ ఉందా, లేదంటే ఆయన ఊరికే సమయాన్ని వృధా చేస్తున్నాడా? ఒక్క నిమిషం సమయం వృధా చేయకుండా నా రాష్ట్ర ప్రజలు నష్టపోతారని కష్టపడే ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే నాకు చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తాను.
గర్భిణీ స్త్రీలకి ఈ రోజున శ్రీమంత కార్యక్రమం చేయటం, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి మరి ఈ రోజున భరతనాట్యం లాంటి ప్రదర్శనలు చేయటం, అంతేకాకుండా గర్భిణీ స్త్రీకి పోషకాహారం ఇవ్వటం. ఈ దేశంలో పోషకాహారం లేక పుట్టిన పిల్లలు అనేక రకాల వ్యాధులు బారిన పడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలను కన్నబిడ్డల్లాగా ఏ అవసరం వచ్చినా ఏ సమస్య వచ్చినా పరిష్కరించే విధంగా ఆదుకునే విధంగా ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకులాగా ఆయన నిరంతరం పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఈ రోజున ప్రజలందరూ కూడా నైతికంగా మద్దతు ఉండాలని, ఈ రోజున అభివృద్ధి కూడా ముఖ్యంగా చంద్రన్న బీమా, ఇతంతో పెన్షన్లు ఎవరు వికలాంగుల పెన్షన్లు ఎవరు పెట్టుకుంటే వాళ్ళకు వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ప్రజలకు ఆ లోటు కనపడకుండా సంక్షేమం విషయంలో రాజీ పడకుండా మరి పేద ప్రజలను ఆదుకునేటువంటి విధానానికి ఈ రోజున ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే అభివృద్ధి కొనసాగుద్ది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఎన్నడూ లేని విధంగా డిజిటల్ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీని గుర్తించి మమ్మల్ని గెలిపించారు. మేము వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ముడేయకుండా పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా మన డిజిటల్ అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. ఎన్నడూ కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చినా రాబోయినా ఇక్కడ అధికారులు ఎమ్మెల్యే స్పందించి తక్షణమే ఆ సమస్యలు కూడా తీర్చేస్తున్నారు. ఇక్కడ రేషన్ కార్డు సమస్యలు చాలా పెట్టారు. మేము 2014 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 1000 రేషన్ కార్డులు ఇప్పించాం. అదేవిధంగా పింఛన్లు వికలాంగులు కానీ వితంతులు కానీ అనేక సమస్యలు ఉన్న వారికి కూడా మేము వారి పింఛన్లు కూడా ఇప్పించేస్తున్నాం. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేయాలని కేంద్రం ప్రకటించడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంఘ నాయకులు తీవ్రంగా ఖండించారు. మెడికల్ కమిషన్ బిల్లును ప్రవేశపెట్టడం వలన కొత్త కొత్త సమస్యలు వస్తాయని, వైద్యుల గుర్తింపు ప్రాధాన్యత తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనగా బ్లాక్ డేగా పాటిస్తున్నామని చెప్పారు. రోగులను పరిశీలించే ఓపీలను నిలుపుదల చేశామన్నారు. బందర్ రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐఎంఏ వైద్యులు మాట్లాడుతూ దశాబ్దాలుగా ఎంసీఐ పనిచేస్తుందని చెప్పారు. అలాంటి ఎంసీఐ మెడికల్ విద్య వైద్యాన్ని నియంత్రిస్తోందని చెప్పారు. అలాంటి నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారని, బిల్లును వ్యతిరేకిస్తూ బ్లాక్ డేను పాటించారు. ఎన్ఎంసీ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ఎంసీ బిల్లును నిరసిస్తూ ఓపీని నిలిపివేసి బ్లాక్ డే పాటించామన్నారు. భారతదేశంలో ఒకప్పుడు 40 కాలేజీలు ఉండేవని ఇప్పుడు 400 కాలేజీలు ఉన్నాయన్నారు. మెడికల్ కమిషన్లో నియమించే వ్యక్తుల సంఖ్య పరిమితంగా ఉంటుందని, వైద్య రంగానికి సంబంధం లేని వ్యక్తులు కమిషన్లో ఉంటారని అన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన కమిషన్ వలన ఎన్నో నష్టాలు ఉంటాయన్నారు. ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం ఈ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎంసీఏ అనేది, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది మేము రద్దు చేస్తున్నాము. ఇక నుంచి ఫ్యూచర్లో నేషనల్ మెడికల్ కమిషన్ అంటే ఎన్ఎంసీ అనే దాన్ని మేము తయారు చేయబోతున్నాం. దీన్ని ఇక ఎంసీఏ అనేది ఇక ఫ్యూచర్లో ఉండదు అని చెప్పి దాన్ని బిల్లు రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది 2 రోజుల క్రితం బిల్లు కూడా అది జరిగింది. ఈరోజు బహుశా నేను కూడా పార్లమెంట్లో కూడా వస్తుంది. ఈ విషయంలో ఈ ఎన్ఎంఎస్ని గురించి పూర్తిగా సీనియర్ డాక్టర్లు, భారతదేశంలో ఉన్నటువంటి అందరు డాక్టర్లు, ఇది చాలా సమస్యవంతమైనది. దీని మూలాన మనకి చాలా ప్రయోజనాలు ఉండవు. డాక్టర్స్ యొక్క ఇది కూడా తగ్గిపోతుంది, వారి యొక్క చదువు యొక్క తీరుతెన్నులు కూడా మారిపోతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఎన్ఎంఎస్సి వద్దు, మాకు ఎంసీఏ ఓల్డ్ ఏజెన్సీ అయితే ఏదో ఉందో అదే కావాలి అని కోరుకుంటున్నారు. ఒక ఫ్లాష్ స్ట్రైక్ స్టార్ట్ చేసాం అనే నుంచి ఒక కొత్త రాబోయే బిల్లు ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ అది పార్లమెంట్లో పెట్టారు. దాని మీద చర్చలు ఇవాళ జరుగుతాయి. ఆ నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ ఏంటి దానికి వివరంగా తర్వాత మా ప్రెసిడెంట్ గారు చెప్తాను. కానీ ఇవాళ మాత్రం మేమంతా ఆల్ ఓవర్ ఇండియా మెడికల్ అంతా డాక్టర్స్, పీజీలు, స్టూడెంట్స్, గవర్నమెంట్ డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్స్, ఆల్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్ అందరూ పొద్దున్న సాయంత్రం 6 గంటల నుంచి 6 గంటల వరకు మూసివేయాలా, ఓపీ చూడకూడదు అని ఒకటి అందరికీ ఒక మెసేజ్ పంపించాము. చాలా ఇండియాలో అందరూ అదే చేస్తున్నారు. ఈ స్ట్రైక్ ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో, ఇండియా అంతా, దేశం అంతా ఇది జరుగుతుంది. దానిలో ఎమర్జెన్సీ మాత్రం దాంట్లో మనం సైడ్లో పెట్టాం. ఎమర్జెన్సీ అన్నీ వాళ్ళు అటెండ్ అవుతారు. పేషెంట్ తాలూకా అసలు ఎవరికి ప్రాబ్లం రాకుండా కాబట్టి ఎమర్జెన్సీ అన్ని డాక్టర్లు చూస్తారు. కానీ అవుట్ పేషెంట్స్ ఓపీ మాత్రం చూసుకోవడానికి లేదు.
ఆంగ్ల సంవత్సరంలో ఆలయాలను ప్రత్యేక పూజలు అలంకరణ చేయరాదని ఆదేశాలు జారీ చేసిన దేవాదాయ శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఎలా ఆశీర్వదించిందని ప్రశ్నించారు. సామాన్యులకు ఒక న్యాయం, ఇతరులకు మరొక న్యాయంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. బందర్ రోడ్లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రజలకు నియమ నిబంధనలు పెట్టారని, మరోవైపున నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యాన్ని ఏర్లై పారించారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేయాలని సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారని విమర్శించారు. ప్రజలను పలు రకాలుగా వంచన చేసిన టీడీపీకి ఓటు ఎందుకు వేయాలో చెప్పాలని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంలో నిన్న మొన్న మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. చాలా విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏమిటంటే వచ్చే సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి పార్టీ అన్ని స్థానాల్లో గెలుస్తుందట. ఏదైనా ఒకటి రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయినా దానికి ప్రజలు సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడుతుందట. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీకు అసలు ఎందుకు ఓట్లు వేయాలి ప్రజలు? చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట మాట్లాడారు, అదేమిటంటే ఆయన కష్టానికి కూలీగా ఓటు వేయాలట. ఆయన ఈ 3.5 సంవత్సరాలు కూడా తీవ్రంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడ్డాడట. ఆ కష్టానికి ప్రతిఫలంగా కూలీ కింద వారికి ప్రజలు ఓట్లు వేయాలట. ఓట్లు వేయకపోతే, ఓట్లు వేయని ప్రజానీకం సిగ్గుపడేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి మాట నిన్న మాట్లాడారు. అంతేకాకుండా ఇంటికి పెద్ద కొడుకులాగా నేను వ్యవహరిస్తున్నాను, 68 సంవత్సరాల వయసులో ఇంటికి పెద్ద కొడుకులాగా వ్యవహరించి ప్రజల యొక్క, కుటుంబాల యొక్క స్థితిగతులను చూసి వారికి సహాయం చేసేటటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు నేను చేస్తున్నాను అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి అసలు మతి స్థిమితం ఉన్నదో లేదో నాకు అర్థం కావడంలా. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు ప్రజలకు ఏం చేశారు? ఒక సెక్రటేరియట్ కట్టారా? ఒక అసెంబ్లీ కట్టారా? రాజధాని కట్టారా? సెక్రటేరియట్ అసెంబ్లీ కడితే బయట 2 అంగుళాల వర్షం పడితే అసెంబ్లీ సెక్రటేరియట్లో మాత్రం 5 అంగుళాల వర్షం నిలబడతా ఉన్నది. అంతేకాదు, రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. అందరికీ రుణాలు మాఫీ చేసేటటువంటి ప్రక్రియను మీరు పూర్తి చేశారా? ఎందుకు మీకు ఓటు వేయాలి? ఎందుకు పెద్ద కొడుకులాగా వ్యవహరించారని చెప్పుకుంటున్నారు? మాకైతే అర్థం కావడం లేదు. అంతేకాదు, పోలవరాన్ని సమాధి కట్టినందుకు మీకు ఓటు వేయాలా? ఇంటర్నెట్ రంగంలో పేరుగాంచిన గూగుల్కే సలహాలు సూచనలు అందించాడు విజయవాడ చిన్నోడు. ఇంజనీరింగ్ చదివే సాయి కుమార్ రెడ్డి కొత్త ప్రయోగం చేశాడు. గూగుల్కు చెందిన యూట్యూబ్లో సిస్కో రూటర్ను వాడుతున్నారు. ఆ రూటర్ వలన యూజర్ నేమ్, పాస్వర్డ్ మార్చుకోలేరు. పాస్వర్డ్ యూజర్ నేమ్ మార్చుకునే టెక్నాలజీని సాయి కుమార్ కనిపెట్టాడు. తాను కనిపెట్టిన కిటుకును గూగుల్కు వీడియో ద్వారా పంపారు. సాయి కుమార్ ప్రతిభను గుర్తించిన గూగుల్ భారీ నజరానా పారితోషికం అందజేశారు. ఈ సందర్భంగా సాయి కుమార్ ప్రతిభను విజయవాడ వాసులు అభినందించారు. జన్మభూమి సభలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నాగుల్ మీరాలు సన్మానించి సత్కరించారు. ప్రపంచంలో అతిపెద్దది గూగుల్ సంస్థ, లక్షల కోట్ల రూపాయల సంస్థ గూగుల్. అటువంటి గూగుల్లోనే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తే అవి సరిచేసినటువంటి వ్యక్తి మా నియోజకవర్గానికి చెందిన సోదరుడు సాయి కుమార్. ఇవందరూ గొప్ప సంస్థలకు అభినందించాలి. గూగుల్ కాలేజీలో చదువుతూ ఉన్నాడు. అటువంటి బిడ్డకి రోజున ఎమ్మెల్యే జల్లికారుగా సత్కారం చేయడం జరిగింది. సాయి కుమార్ రెడ్డి నా పేరు. నేను ఇక్కడ పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జున కాలేజీలో మా వంటంలో ఉంటుంది కాలేజీ. బీటెక్ ఫైనల్ చదువుతున్నాను. గూగుల్ సంబంధించిన ఒక యూట్యూబ్ అనే ఒక దాంట్లో వాళ్ళు సిస్కో రోటర్ని వాడుతున్నారు. దాని యొక్క డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడ్మినిస్ట్రేటర్ది అది మార్చుకోలేదు. సో నేను దాన్ని తెలుసుకొని పేపర్ లాగిన్ అవ్వడం ద్వారా లాగిన్ అయ్యి దాన్ని ఒక వీడియో కింద తీసి దాన్ని నేను గూగుల్ వాళ్ళకి పంపించాను. సో దాన్ని వాళ్ళు ఫిక్స్ చేసుకొని ఆ బగ్ని తీసేసి దానికి తగినంత అమౌంట్ని నాకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి వేశారు. దానివల్ల యూజ్ అంటే ఎవరు పడితే వారు దాంట్లో లాగిన్ అయ్యి చెడుగా చేయకుండా. జనవరి 23 నుండి స్కీమ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె చేపడుతున్నట్లు ఏపీ స్కీమ్ వర్కర్లు జేఏసీ వెల్లడించింది.
ప్రభుత్వ పథకాలకు బడ్జెట్ నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లకు నెలకు 18,000 రూపాయల వేతనం అందించాలని, స్కీమ్ కార్మికులను గుర్తించాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో స్కీమ్ వర్కర్ల సంఘ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ స్కీమ్లలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 400,000 మంది ఉన్నారని చెప్పారు. 7వ పే కమిషన్ కనీస వేతనంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో 23వ తేదీన స్కీమ్ వర్కర్ల సమ్మె జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా 17వ తేదీ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో 23వ తేదీన సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్ వర్కర్లు, ఎన్ఆర్ఎల్ఎంలో పనిచేసేటటువంటి వివోఏలు, సెర్ప్ ఎంప్లాయీసు, అట్లాగే మెడికల్ అండ్ హెల్త్లో పనిచేసేటటువంటి సెకండ్ ఏఎన్ఎంస్, అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేసే వాళ్ళు, 108, 104 యూరోపియన్ ఏఎన్ఎంస్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, సర్వశిక్ష అభియాన్లో పనిచేసేటటువంటి టీచర్సు, ఇతర అనేక స్కీముల్లో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో 400,000 మంది ఉన్నారు. వీరందరూ కూడా సమ్మెకు సిద్ధమవుతూ ఉన్నారు. మా ప్రధానమైనటువంటి డిమాండ్స్, ఈ బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో స్కీములకు నిధులని పెంచాలనేటటువంటిది. హిందుస్థాయి గ్రామీణ పట్టణ పేద నిరుపేద కుటుంబాలకు సంబంధించిన ఈ స్కీముల్లో పనిచేసే మహిళా కార్మికులకు మరి నెలకు వేతనం 18,000 రూపాయలుగా ఇవ్వాలని జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేసి నిర్ణయించినప్పటికీ కూడా ఇప్పటికి అనేక పర్యాయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనాలు చెల్లించకపోగా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈ స్కీముల్లో పనిచేసే మహిళలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనము, మరి పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, గ్రాడ్యుటీ, ఇన్సూరెన్సు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ముద్దు ముద్దు పేర్లతో పేర్లు నిర్ణయ నామకరణాలు చేసి మరి ఈరోజుకు వారి జీవన స్థితిగతులు మెరుగు లేకుండా చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లందరూ ఈ సమ్మెలో పాల్గొని మన స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించుకున్న దిశలో వెళ్లాల్సిందిగా ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించాము. నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ వలన ఎలాంటి ప్రయోజనం లేదని ఏపీ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు యానాదయ్య విమర్శించారు. రాష్ట్ర నాయీ బ్రాహ్మణ మహాసభను ఈ నెల 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు సంఘ నాయకులు తెలిపారు. విజయవాడ నగరంలోని మేరీ స్టెల్లా కాలేజ్ ఇండోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ వర్గ ప్రముఖులంతా హాజరవుతారని చెప్పారు. వెనుకబడిన మంగళ కులాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు. చట్టసభల్లో కూడా నేటికి అవకాశం దక్కలేదని, సెలూన్ షాపులకు కరెంటు రాయితీతో పాటు పలు డిమాండ్లను సాధించుకునేంత వరకు పోరాడతామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 18 లక్షల మంది నాయీ బ్రాహ్మణులకి 70 సంవత్సరం స్వాతంత్రంగా వచ్చినా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు గుర్తించలేదు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం చైతన్య యాత్ర ద్వారా 3 నెలలుగా 13 జిల్లాలు పర్యటించి జనవరి 30న విజయవాడలో భారీ ఎత్తున నాయీ బ్రాహ్మణ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నేటి వరకు ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ బలమైనటువంటి వర్గాలకి, బలవంతులకు మాత్రమే రాజకీయంగా కానీ ఆర్థికంగా ఉపయోగపడుతున్నాయి తప్ప బలహీనులైనటువంటి పేద వర్గాలకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక రకంగా రాజకీయంగా బలవంతులైనా సామాజికంగా రిజర్వేషన్లో ఉన్నటువంటి రిజర్వేషన్ వర్గాలకి ఫెడరేషన్ల పేరుతో ఆర్థిక సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా అవి బ్యాంక్ లింకేజ్ పెట్టి కనీసం ఈరోజు నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఒక్క నాయీ బ్రాహ్మణ కూడా బాగుపడినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టేలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చొరవ చూపాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రయత్నించాలని ఎంఆర్పీఎస్ నాయకులు కోరారు. మందకృష్ణ మాదిగ దీక్షలకు మద్దతుగా విజయవాడలో రిలే దీక్షలు చేపట్టారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో అసంఘ నాయకులు పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ గారు చేపట్టిన రిలే దీక్షకి మద్దతుగా విజయవాడలో కూడా మేము ప్రారంభించాము. మరి ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని చెప్పి కోరుతూ మరి అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు వీళ్ళిద్దరు కూడా అఖిల పక్షాన్ని దక్షిణ తీసుకెళ్ళాలి. లేదా రాష్ట్ర పిలుపు వరకు కృష్ణమాది గారు ఏ పిలుపునిచ్చినా దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరి అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి పార్లమెంటు సమావేశంలోనే బిల్లు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఆర్భాటంగా జన్మభూమిని నిర్వహిస్తోందని, కనీసం ప్రజల నుండి ఫిర్యాదు తీసుకునే స్థితిలో లేరని వైసీపీ నాయకులు విమర్శించారు.
27వ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. జన్మభూమి ప్రజల కోసం అని ప్రచారం చేస్తున్నారు తప్ప వాస్తవానికి ఫిర్యాదులు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ శ్మశాన వాటిక కబ్జాకు గురవుతున్నా అరికట్టలేదని, ఫ్లైఓవర్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 27వ డివిజన్ ప్రజలందరికీ కూడా మరి 27వ డివిజన్ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వము ఎంతో ఆర్భాటంగా మరి 5వ విడత జన్మభూమి అనేటువంటి కార్యక్రమము 27వ డివిజన్లో పెట్టింది. ఇక్కడ ఎందుకు పెట్టారనేది కూడా అర్థం కావట్లేదు. ఒక అర్జీ ఇవ్వడానికి కూడా వస్తే ప్రజల యొక్క సమస్యలు ఇవ్వడానికి, లెటర్ ఇవ్వడానికి వచ్చినా కూడా వాళ్ళు కనీసము మమ్మల్నే, మేము ఒక రిప్రజెంటేషన్ ఏరియా ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే గంటసేపు ఇక్కడ నిల్చోబెట్టేసి పోలీసులతో అడ్డుకున్నటువంటి పరిస్థితి మేము మరి చూసాం. మీరు అందరూ కూడా మరి ఈ విధమైనటువంటి రాక్షస పాలనను ఎంతవరకు మీరు చేస్తారు? మరి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి మీకు లెటర్ ఇవ్వడానికి ఎంత ఎన్ని గంటలు టైం తీసుకుంటారు? మీరు కనీసం ఆ ఇచ్చినటువంటి లెటర్ను మీరు చదివేటువంటి పరిస్థితిలో కూడా లేరు. మరి ఈ విధంగా ఇటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలనను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరి 27వ డివిజన్ తరఫున మేము అందరము కూడా మరి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మీరు దాన్ని ఎంతవరకు మీరు అమలు పరుస్తారు అవన్నీ కూడా మీరు చూసుకోవాలి. అలా ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జనం సమస్యల పరిష్కారానికే జన్మభూమి. గొల్లపూడిలో ఘనంగా సాగిన జన్మభూమి మా ఊరు పింఛన్లు, రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రి దేవినేని ఉమ. ఇంద్రకీలాద్రిపై ఎలాంటి క్షుద్ర పూజలు జరగలేదు. ఆలయ శుద్ధిలో సంబంధం లేని వ్యక్తి పాల్గొన్నది నిజమే, చర్యలు చేపట్టామన్న ఆలయ ఈవో సూర్యకుమారి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 5వ విడత జన్మభూమి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే బోండా. పశ్చిమ నియోజకవర్గంలో జన్మభూమి పండుగ. 27, 28వ డివిజన్లలో జన్మభూమిలో పాల్గొన్న ఎమ్మెల్యే జలీల్ ఖాన్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.